అభం శుభం తెలియని కొందరు చిన్నారులు చిరిగిపోయిన వాసిపోయిన దుస్తులతో రోడ్లపై తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరిని దీనంగా అయ్యో పాపం అనిపించేలా ముఖం పెట్టి బెగ్గింగ్ చేయడం మనం నిత్యం చూస్తుంటాం. దయగల వ్యక్తులు వారి చేతిలో ఎంతో కొంత చిల్లర పెడుతుంటారు, ఇంకొందరు పట్టి పట్టనట్లు హీనంగా చూస్తూ విదిలించుకుంటారు. అలాగే ఇంకొందరు మహిళలైతే వయసుతో సంబంధం లేకుండా నెలల పిల్లల నుంచి మూడేళ్ల చిన్నారుల వరకు ఒడిలో పెట్టుకుని బిడ్డకు ఆకలిస్తుంది, దానం చేయండి మహాప్రభో అంటూ అడుక్కోవడం కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. గత కొంతకాలంగా ఈ తరహా యాచకులు నెల్లూరు నగర రోడ్లపై ఎక్కువైపోయారు. అసలు ఆ పిల్లలెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నిజంగా ఆ పిల్లలు వారి పిల్లలేనా? వారే కన్నారా? పరిస్థితులు బాగోలేక ఇలా రోడ్లపై యాచిస్తున్నారా అనే సందేహం, అనుమానాలు ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్న ఘటనలే. కాని వీరి గురించి ఏ సామాన్యులు ఆలోచించారు? ఎవరు పట్టించుకోరు? ఎవరు ఆరా తీయరు? ఈ యాచక చిన్నారులు మహిళలు నెలల పిల్లల వెనుక కొన్ని ముఠాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారే వీరి వెనుక ఉండి యాచకత్వం చేయిస్తూ డబ్బులు గడిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ తరహా వ్యవహారంపై అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని దృశ్యాలు మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా తమిళ సినిమాల్లో అద్దం పట్టినట్లు చూపిస్తుంటారు. ఇదే తరహాలో నెల్లూరు యాచక ముఠాలు తిష్టవేసి మహిళలు చిన్నారులచే బెగ్గింగ్ చేయిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో నెల్లూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ టి మాధవి, సభ్యులు బి శ్రీనివాసులు, ఎం నిహారిక, కె రాజ్యలక్ష్మి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ భీమతాటి సురేష్ ఆధ్వర్యంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తో పాటు ఎన్3 న్యూస్ ఛానల్ సహకారంతో నెల్లూరు నగరంలో శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. పిఎస్ఆర్ బస్టాండు, బోసు బొమ్మ, గాంధీ బొమ్మ, విఆర్సి, ఆర్టీసీ బస్టాండు సర్కిల్ వద్ద తనిఖీలు చేపట్టారు. యాచిస్తున్న చిన్నపిల్లలు వారితో ఉన్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కొండాయపాలెం గేటు సమీపంలోని క్యాప్ హోమ్ కు తరలించారు. ఈ వీరిచే బెగ్గింగ్ చేయించే ముఠాపై పూర్తి వివరాలు సేకరించి వారి ఆట కట్టించేలా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు బాల సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే యంత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు బిచ్చగాళ్ల పైన సెంటర్ల దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఈ ముఠాకి సంబంధించిన సభ్యులు ఎవరనే మీద పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అలాగే మన తోటి మా అధికారులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అందరికి నమస్కారం అండి. ఈ రోజు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తంలో స్పెషల్ రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఎవరైతే పిల్లల ద్వారా భిక్షాటన చేయిస్తున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే నిమిత్తం మీద ఒక స్పెషల్ డే నిర్వహించాము. ఈ రోజుతో కాదు, అది ఈ నెలంతా కూడా చేసేదానికి పర్మిషన్ ఇచ్చారు మనకి. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండు, ఆత్మకూరు బస్టాండు, విఆర్సి కోడలి, ఎందర్ల గారు కలిపి ఒక 5 మంది మాకు భిక్షాటం చేసి దొరికారు. వీళ్ళని ఇక్కడికి క్యాప్ హోమ్ కి తరలించాము. వీళ్ళని తదుపరి సిడబ్ల్యూస్ మీద ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ లో ఏం అవసరం ఉంటుందో, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలా కాదా అని ఎంక్వైరీ చేసి ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పిల్లల ద్వారా భిక్షాటం చేస్తే సెక్షన్ 76 ఆఫ్ జేజే యాక్ట్ ప్రకారంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 1,00,000 రూపాయలు జరిమానా పడే అవకాశం ఉంది. కాబట్టి జిల్లాలో ఎవరు కూడా పిల్లల ద్వారా భిక్షాటం చేయించకూడదని కోరుతున్నాను. ఎటువంటి పిల్లలు ఎక్కడికైనా దొరికితే కూడా మీరు చైల్డ్ లైన్ 108 నంబర్ ఫోన్ చేస్తే తదుపరి వెంటనే కూడా సిబ్బంది అంతా కూడా అక్కడికి వచ్చి పిల్లలు రెస్క్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజానికి అంతా కూడా ఈ నంబర్ నోట్ చేసుకోవాలని కోరుతున్నాం. 1098 అనే నంబర్ కాల్ చేయండి. చిన్నపిల్లలు అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఎక్కడి నుంచి ఏమైనా ముఠాకి సంబంధించిన బ్యాచ్ ఉన్నారా అనేది మీద కూడా చాలా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఎప్పుడైతే కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిర్ధారాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత ఏదైనా ముఠా అలాంటిది ఉంటే మటుకు కంపల్సరిగా సీతా జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము, తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి సార్, నగరంలో ఇలాంటి పనులు చేపి చిన్నపిల్లల చేత ఇలాంటి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయడం చాలా దారుణమైన విషయం. ఇలాంటి వాళ్ళపైన ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు? తప్పకుండా అండి, నేను చర్యలు తీసుకోవాలా. అయితే మరి ముందుగా మరి పట్టుబడినటువంటి మరి పసిబిడ్డలు, మా అమ్మాయిలు, మా విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఇంత పోలీస్ శాఖ వారి ద్వారా ఏంటంటే సామాజిక దర్యాప్తు అనేది అంటే సోషల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సోషల్ ఎంక్వైరీలో కూడా వచ్చేసరికే నిజంగా మరి వాళ్ళ సొంత బిడ్డల పేదరికం వల్ల చేస్తుండారా ఎట్లనా అట్లా కాకుండా మరి వేరే వాళ్ళ బిడ్డల్ని మా హైరింగ్ చేసుకొని రోజుకింత అని పుచ్చుకుంటూ ఆ రకంగా చేసేటువంటి వాళ్ళు అనేటువంటిది ఆ దర్యాప్తులో బయటపడుతుంది. ఆ బయటపడినప్పుడు డీసీపీఓ గారు సురేష్ గారు చెప్పినట్టుగా నా జేజే యాక్ట్ ఇన్ సెక్షన్ 76 ప్రకారం ఏంటంటే తప్పకుండా వాళ్ళకి ఏంటంటే పనిషబుల్ అండ్ ఆల్సో కాగ్నిజిబుల్ కూడాను
రెండోది మరి ఈ అంశం మీద మరి కేవలం ఉన్న ప్రభుత్వ మరి శాఖలే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్లే కాకుండా ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే దాంట్లో మాలాగన చైతన్య జ్యోతి ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఇది ఒక అంటే సోషల్ యాక్టివిటీగా మరి భిక్షాటన అనేటువంటి దాన్ని మరి రూపుమాపాల పిల్లల్ని మరి ఐడెంటిఫై చేసి ఏంటంటే చైల్డ్ కేర్ హోమ్స్లో జరిపించాలా. కాబట్టి ఏంటంటే అన్ని రంగాలలో అన్ని మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఏంటంటే చైల్డ్ ప్రొటెక్షన్ అనేటువంటిది బాలల మరి రక్షణ సంరక్షణ అనేటువంటిది ఉండి తీరాలి సార్. సార్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నేను దేవుని సినిమా మూవీలో ఏదో చిన్నపిల్లలు తీసుకెళ్ళి గుళ్ళ మీద వాళ్ళ అవయవాలు ఏదైతే పాడు చేసి అడుక్కునే తరహాలో అక్కడ సినిమాలు చూస్తుంది. కానీ ఇక్కడ రియల్గా రోడ్ల మీద తీసుకొచ్చి చిన్నపిల్లలు ఎవరో తెలియదు పాపం చిన్నపిల్లలు తీసుకొచ్చి దారుణంగా వాళ్ళకి అన్నం కూడా ఫుడ్ కానీ పాలు కానీ పెట్టకుండా హింసిస్తూ వాళ్ళని అడుక్కునే బావి పౌరులకు తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళ జీవితాలు పాడు చేస్తుంది. ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు? ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మేము సిడబ్ల్యూసి ఐసీడిఎస్ అదేవిధంగా చైతన్య వెల్ఫేర్స్ ఎన్జిఓ నుంచి మా యొక్క యాంటీ హ్యూమన్ ట్రాఫింగ్ యూనిట్ కూడా ఈ యొక్క దాడుల్లో పాల్గొనడం జరిగింది. ఎవరైతే ఈ చిన్నపిల్లల్ని బెగ్గింగ్ నిమిత్తం తీసుకొని వచ్చి బెగ్గింగ్ చేస్తున్నారో అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్స్కు పోకుండా బెగ్గింగ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా మేము పట్టుకొని వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి వాళ్ళు ఎక్కడా కూడా పక్కదోవ పట్టకుండా ఏదైతే బెగ్గింగ్ చేయడం మనకి ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారము 76 ప్రకారం నేరమైందో ఆ యొక్క యాక్ట్ని వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి నెల్లూరు టౌన్లో జరగకుండా చూసేందుకు మేము అందరం కూడా ఒక డిటిఎఫ్గా ఏర్పడి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మరి ఇందులో భాగంగా ఈరోజు పట్టుకున్నటువంటి చిన్నపిల్లల్లో వీళ్ళ వెనకాల ఏమైనా వేరే ముఠాలు ఏమైనా వీళ్ళని అద్దెకి తీసుకొని రావడం కానీ అద్దెకి ఇవ్వడం కానీ జరిగిందా లేదు వీళ్ళు సొంత పిల్లల్ని తీసుకొచ్చి బెగ్గింగ్ చేస్తున్నారనేది మనం ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసే ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ మనకి ఏ లైన్లో పోద్దో చూసుకొని అట్లాంటి కుట్ర కోణం ఏముంటే తప్పకుండా వాళ్ళ మీద ఒక కఠినమైనటువంటి వాళ్ళ మీద యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు ఇట్లా రిపీట్ కాకుండా వీళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి కూడా మా యొక్క టీం అందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ చెప్తున్న పరిస్థితి అధికారులు అయితే ఎప్పుడు కూడా అంటే చిన్నపిల్లలను తీసుకొచ్చి బెగ్గింగ్ పాల్పడితే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుస్తున్నారు. అలాగే ఇది ఎంత దారుణమైన విషయం అంటే నగరంలో ఇలాంటి సెంటర్ల పైన చాలా మంది కూడా ఇట్లా బెగ్గింగ్ పిల్లకాయలను తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా వాళ్ళని భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళని ఒక బిచ్చగాట్ల లాగా తీర్చిదిద్దే తల్లిదండ్రులు అయితే లేదా బయట నుంచి తీసుకొచ్చి పిల్లల్ని అమ్మకానికి పెడుతున్నారా, లేకపోతే ఏమైనా రోజుకి ఎంత కూలి వారికి తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పగిస్తున్నారా, లేకపోతే చాలా మంది హాస్పిటల్లో మిస్సింగ్ కేసులు కూడా చాలా మంది నమ్మదవుతుంటారు, అలాంటి పిల్లలు ఏమైనా దీంట్లో ఉన్నారా అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఎంక్వైరీ పూర్తి దాకా కూడా ఎంత్రీ ఛానల్ మీకు ప్రతి అప్డేట్ మీ ముందు ఉంచేదానికి కూడా ప్రయత్నం చేస్తుందని మేము తెలియజేస్తున్నాం. కెమెరామెన్ కరిముల్లాతో ఎంత్రీ రిపోర్టర్ రమారెడ్డి, నెల్లూరు. Thank you.
శ్రావణం బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్ ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ హారాలు గాజులు వడ్డాణాలు సరికొత్త మోడల్స్ లభించును లక్ష్మీ రూపులు లభించును ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్ ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్ వెండి వస్తువుల పైతారుకు మజూరీ లేదు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి తరుగులో రాయితీ పొందండి సిఎంఆర్ జ్యువెలరీ ట్రంక్ రోడ్ నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు